हाय स्टूडेंट्स दिस इज केएल नायडू मनम ई सेशन लो ओके नंडी कोचिंग लेकुंडा एमसेट रैंक नी ईजीगा साधिंचडम एला ओके नंडी नेक्स्ट वन एंटंटे ए बुक्स नी यूज चेयालंटे रेफरेंस बुक्स एंटो मनम ई वीडियो लो एक्सप्लेन चेस्तानंडी अलागे नेक्स्ट वन एंटंटे मनम प्रेजेंट डेस लो इंजनीरिंग कंप्लीट चेयडम चाला ईजी एनंडी ఎందుకంటే మనం ఫీస్ పే చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్ గా మన ఫీస్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది కనుక మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక జాబ్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి చాలా ఈజీగా సెటిల్ అయిపోవొచ్చండి సో మరి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మనం ఎంసెట్ లో క్వాలిఫై అవ్వాలి ఎంసెట్ లో క్వాలిఫై అవడానికి ఏం చేయాలో చెప్తాను ప్రెజెంట్ డేస్ లో మనం ఈ కరోనా టైం లో ఈ లాక్ డౌన్ వల్ల మరి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు సో ఇంటి దగ్గర ఉండే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే సో ఇప్పుడు మనం ఖచ్చితంగా అది ఇంజనీరింగ్ కావొచ్చు లేకపోతే మెడిసిన్ కావొచ్చు అంటే మెడికల్ కావొచ్చు సో ఇందులో మనం ఎంసెట్ ర్యాంక్ ని సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలండి టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకోండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బుక్స్ తీసుకుంటారు అలాగే మరి బైపిసి వాళ్ళ అయితే మ్యాథ్స్ సారీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ తీసుకుంటారండి తీసుకొని ఆల్రెడీ మీకు సిలబస్ లనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మీరు ఆల్రెడీ మీకు 30% రిడ్యూస్ అయిన సిలబస్ లో 30% తీసేసి రిమైనింగ్ 70% ఏదైతే ఉందో ఈ 70% లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని 2-3 టైమ్స్ ఓకేనండి మీరు చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ చదివేయండి 30% రిడ్యూస్డ్ సిలబస్ తీసేసి రిమైనింగ్ 70% మినిమం 2-3 టైమ్స్ మీరు ఇప్పుడు కంప్లీట్ చేయండి ఒక 1 మంత్ లో కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుంటే దీని వల్ల యూస్ ఏంటి అంటే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది ఓకేనండి వాడు అప్లికేషన్ మోడల్ బిట్స్ అనేవి అడుగుతాడు ఓకేనండి సో మనం ఈ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మనకి గ్రిప్ లో ఉంటేనే మనం అందులో ఆన్సర్స్ ని టిక్ పెట్టొచ్చు అంటే రిమైనింగ్ ఆన్సర్స్ ని ఎలిమినేట్ చేసి మన కరెక్ట్ ఆన్సర్ ఏదో మనం టిక్ పెట్టొచ్చు ఓకేనండి నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు సపోజ్ మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే టెక్స్ట్ బుక్స్ లో మనం మ్యాటర్ చదివేస్తాం ఓకే ఈక్వేషన్స్ ఉంటాయి లేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మనం ప్రాక్టీస్ చేస్తాం మరి మ్యాథ్స్ కి ఏం చేయాలంటే మ్యాథ్స్ కూడా మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి ప్లస్ మ్యాటర్ ఉంటది అయితే అంత ఈజీగా కాదండి ఇంకేంటంటే దానికి యాడింగ్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ మీద పక్కన పెట్టుకోవాలండి ఖచ్చితంగా అది మ్యాథ్స్ కావచ్చు ఓకేనండి మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఓకేనండి బాటనీ అయినా జువాలజీ అయినా ఏవైనా సరే ఏ సబ్జెక్ట్స్ అయినా ఖచ్చితంగా అంటే మనం చదివే మ్యాటర్ వేరు ఓకేనండి సబ్జెక్టు అనేది మనం నేర్చుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ దాని మీద వచ్చే అప్లికేషన్స్ అప్లికేషన్ మోడల్ బిట్స్ ఎలా ఉంటాయో అది కూడా ఇంపార్టెంట్ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం ఎంసీక్యూ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ గా వస్తుంటాయి ఈ డిఫరెంట్ గా వచ్చేటప్పుడు మనం ఒక టాపిక్ చదువుకుంటాం ఈ టాపిక్ చదివాక ఈ టాపిక్ మీద వచ్చే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బిట్స్ చేయాలి చేస్తేనే మనకి ఈ టాపిక్ నుంచి ఏ మోడల్ బిట్స్ వస్తాయో మనకి ఐడియా వస్తుంది లేకపోతే చేయలేము ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ ని కంప్లీట్ చేయాలి అట్ ద సేమ్ టైం ఆ టాపిక్ మీద వచ్చే బిట్స్ ని కూడా చేయాల్సి ఉంటది అలా చేస్తేనే మనం ఈజీగా సక్సెస్ అవుతామండి అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్ లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2-3 టైమ్స్ కానీ కంప్లీట్ చేయగలిగితే మనం ఒక అప్ టు 40% వరకు ఖచ్చితంగా మనం ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయొచ్చు చాలా ఈజీగా ఇలా అయినా క్వాలిఫై అయిపోవచ్చు అండి అంత ఈజీ అంటే దట్ మీన్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్ మనం చదివేసినా అంటే సబ్జెక్ట్ అనేది మనం గ్రిప్ లో తెచ్చుకుంటే మనకు వచ్చే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకొని అంటే దట్ మీన్స్ వాటిని గెస్ చేసి మనం ఆన్సర్స్ ని పెట్టచ్చు ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకేనండి బైపీసీ వాళ్ళు అయితే ఈ 4 ఖచ్చితంగా ఒక 3 టైమ్స్ మినిమం 3 టైమ్స్ చదివేయండి సబ్జెక్ట్ ని గ్రిప్ లోకి తెచ్చుకోండి ఖచ్చితంగా మనం ఎంసెట్ లో క్వాలిఫై అయిపోవచ్చు అలాగే మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ వాళ్ళు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఓకేనండి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్ ఈ ప్రీవియస్ పేపర్స్ అని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక టాపిక్ మైన ఈ బిట్ అనేది మనకి
ఈ క్వశ్చన్ అనేది ఏ మోడల్ వస్తుందో తెలుస్తుందండి అంటే దానికి దాని యొక్క డెప్త్ ఎంత ఉంటుంది ఓకేనా అంటే ఏ మోడల్ లో ఏ టాపిక్ మీద ఒక లెసన్ తీసుకుంటే ఏ టాపిక్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారండి అనేది మనం ఓకేనా గెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ని తీసుకోవాలండి ఈ ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా టాపిక్ ని గాని కంప్లీట్ చేయగలిగితే ఓకేనండి ఈజీగా మనం మంచి స్కోర్ చేయొచ్చు మంచి ర్యాంక్ అనేది వస్తుంది ఓకేనండి ఇది ఇదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంటే మీరు ఏం చేయాలి టెక్స్ట్ బుక్స్ ని తీసుకోవాలి ప్రీవియస్ పేపర్స్ ఒక 3 ఇయర్స్ ఆఫ్ 4 ఇయర్స్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ పేపర్స్ తీసుకొని అక్కడ వచ్చే మోడల్స్ అంటే ఒక టాపిక్ మీద బిట్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది ఎలా వస్తుందో మనం గెస్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఎప్పుడు అంటే ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి మన దగ్గర ఉన్నప్పుడు ఓకేనండి సో ఇలాగ మనం ఈజీగా ఎంసెట్ లో మంచి ర్యాంక్ అనేది వితౌట్ కోచింగ్ కోచింగ్ మనం వెళ్లకుండా ర్యాంక్ ని సాధించవచ్చండి ఇలా అయితే ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్ ప్లస్ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి టెక్స్ట్ బుక్స్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ని పక్క పక్కన పెట్టి చేయండి అలాగే ఈ ప్రీవియస్ పేపర్స్ లో ఉండే ప్రాబ్లమేటిక్ పార్ట్ అనేది కొంచెం డెప్త్ గానే ఉంటుంది సో అది చేయడం కొంచెం కష్టమే బట్ కొంతవరకు మనం ఒక 50-60% మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఓకేనండి ఇలా చేస్తే ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ప్లస్ టెక్స్ట్ బుక్స్ పట్టుకొని ఓకే మరి రిమైనింగ్ ఏం చేయాలి ఏ బుక్స్ ని మనం ఈ రెఫరెన్స్ బుక్స్ ని వేటిని వాడాలి ఈ రెఫరెన్స్ బుక్స్ ఏంటో చూద్దామండి రెఫరెన్స్ బుక్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏం తీసుకున్నాం మ్యాథ్స్ ఓకేనండి ఫిజిక్స్ నెక్స్ట్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఓకేనా మరి మ్యాథ్స్ వచ్చేటప్పటికి మీకు అన్నింటికి చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మనకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఉండే బుక్స్ ఏంటి రెఫరెన్స్ బుక్స్ ఏంటి అంటే అరిహంత్ సిరీస్ అండి అరిహంత్ ఈ అరిహంత్ సిరీస్ అనేది మ్యాథ్స్ లో తీసుకోవచ్చు ఓకేనండి లేదు అనుకుంటే మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయండి తెలుగు అకాడమీ ఆబ్జెక్టివ్ బుక్స్ ఉంటాయి వీటిని తీసుకొని దీనికి మీ నోట్స్ ని యాడ్ చేసి లేదంటే అరిహంత్ బుక్స్ తీసుకోండి చాలా ఈజీగా క్లియర్ గా ఉంటాయండి ఓకేనా ప్రీవియస్ పేపర్స్ తీసుకున్న వాటికి సొల్యూషన్స్ ఉంటాయి అది తీసుకోండి అలాగే ఫిజిక్స్ కి వచ్చేసరికి ఈ ఫిజిక్స్ టాపిక్ ఎవరు అంటే హెచ్సి వర్మ అనే బుక్స్ ఉంటాయండి హెచ్సి వర్మ సార్ బుక్స్ ఉంటాయి ఈ బుక్స్ తీసుకోండి ఈ బుక్స్ యొక్క అంటే దట్ మీన్స్ ఇది ఈ బుక్ ఎందుకు అందరు రెఫర్ చేస్తారండి ఇందులో మనకి బేసిక్స్ కూడా ఉంటాయండి బేసిక్స్ ఉంటాయి ఓకేనా చాలా క్లియర్ గా నీట్ గా ఉంటుందండి బుక్ సో ఇది మీరు తీసుకోండి లేదు అనుకుంటే వీటికి కూడా మీరు ఇంకా అకాడమీ తీసుకోవచ్చు లేకపోతే అరిహంత్ సిరీస్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాథ్స్ కి ఇంకా మరి ఏది లేకపోతే దీప్తి కూడా తీసుకోవచ్చు మీరు దీప్తి సిరీస్ కూడా తీసుకోవచ్చు ఓకేనా మరి కెమిస్ట్రీకి వచ్చేసరికి కెమిస్ట్రీలో కూడా అరిహంత్ తీసుకోండి ఈ అరిహంత్ బుక్ అనేది మాక్సిమం అన్నింటికి అంటే క్లారిటీగా చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇంకా మనకి కెమిస్ట్రీలో కావాలంటే తెలుగు అకాడమీ ప్లస్ మీ నోట్స్ ప్లస్ పెట్టుకోవచ్చు లేదంటే అరిహంత్ సిరీస్ తీసుకోండి చాలా ఈజీగా క్లియర్ గా ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి ప్రీవియస్ బిట్స్ కూడా సొల్యూషన్స్ అనేవి ఉంటాయి అలాగే నెక్స్ట్ బాటనీ జువాలజీ కూడా ఈ రెండింటి కూడా ఈ అరిహంత్ బుక్ రెఫర్ చేస్తామండి ఎందుకంటే చాలా క్లియర్ గా ఉంటుంది ఇన్ కేసు ఇవి మాక్సిమం దొరికేస్తాయి బుక్స్ షాప్ లో మనకు దొరుకుతాయి లేకపోతే ఇన్ కేసు దొరకకపోతే తెలుగు అకాడమీ రెఫర్ చేయండి బుక్స్ బాట్ని జువాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ని మినిమం 3-4 times మీరు చదివేయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ ఓకేనండి ఇవి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ని రిఫర్ చేసుకోండి మాక్సిమం మంచి ర్యాంక్ అనేది వస్తుందండి సో ఈ జనరల్ గా ఈ బుక్స్ అండి అలాగే
ఇప్పుడు కెమిస్ట్రీలో కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ పేపర్స్ దట్ మీన్స్ పిడిఎఫ్ ని ప్రెజెంట్ ప్రిపేర్ చేస్తారండి అది ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఒక లెసన్ తీసుకున్నాం అనుకోండి ఒక లెసన్ నుంచి మినిమం 30 టు 50 బిట్స్ ఉంటాయండి 30 టు 50 బిట్స్ ఈ బిట్స్ ని ఎలా ప్రిపేర్ చేశామంటే ప్రీవియస్ పేపర్స్ బేస్డ్ ఆన్ అంటే ప్రీవియస్ లో ఇచ్చే బిట్స్ తీసుకున్నాం అలాగే డిఫరెంట్ మోడల్స్ బిట్స్ తీసుకొని ప్రిపేర్ చేయడం జరిగిందండి సో ఇది ఇంకా మీకు అంటే ఇది లాస్ట్ లో ఉంది ప్రిపేర్ అవుతుంది ఒక 2-3 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది విత్ సొల్యూషన్స్ అండి విత్ సొల్యూషన్స్ ఓకేనా ఖచ్చితంగా ఎవ్రీ లెసన్ ఏవైతే మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పుకున్నామో ఆ టాపిక్స్ నుంచి బిట్స్ ని ఒక లెసన్ నుంచి 30-50 బిట్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది వాటికి క్లియర్ గా డీటెయిల్డ్ ఆన్సర్స్ ని కూడా బిట్ వెంటనే ఇవ్వడం జరిగిందండి సో అది మీకు ఎవరికైనా ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే దీని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను 70 రూపీస్ మీరు పే చేస్తే మీకు సెకండ్ ఇయర్ పిడిఎఫ్ అనేది పంపిస్తానండి ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్ బిట్స్ ఏవైతే వస్తాయో ఆ మోడల్స్ ప్రిపేర్ చేశాను ప్లస్ ఓకేనండి ప్రీవియస్ బిట్స్ కూడా అందులోనే ప్రీవియస్ బిట్స్ కూడా వాటిని కూడా తీసుకున్నాను వాటికి కూడా ఆన్సర్స్ అయితే క్లియర్ గా ఉంటాయి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్.